అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా వాగ్దాన భంగం బేతాళ కథలు పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా నువ్వి శ్మశానంలో పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వేదో ఒక మహత్తర కార్యాన్ని సాధించదలిచినట్లు కనపడుతున్నది కానీ నీ పట్టుదల ఆ కార్యం సఫలమయ్యే వరకు ఇలాగే ఉంటుందా అన్న సంశయం నాకు కలుగుతున్నది లోకంలో ఏది సాధించాలన్నా మనిషికి బుద్ధి నిలకడ నీతివర్తన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిజాయితీ లాంటివి ఎంతో అవసరం అవి లేనినాడు ఏవో కుంటి సాకులతో మధ్యలోనే తిరోగమించవలసి వస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు విజయపురి రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనాటి సాయంకాలం వేళ విజయపుర రాకుమారి సువర్ణ మేనాలో తన మేనమామల ఇంటి నుంచి రాజధానికి తిరిగి వస్తున్నది మేనాను నలుగురు దృఢకాయులైన బోయీలు మోస్తున్నారు కొందరు చెలికత్తెలు అంగరక్షకులు ఇరుప్రక్కల ముందు వెనుకల నడుస్తున్నారు రాజధాని ఇంకా రెండామడల దూరం ఉందనగా వాళ్ళు ఒక కొండ లోయలో ప్రవేశించారు లోయకు ఇరువైపులా ఎత్తైన బండరాళ్లున్నాయి ఉన్నట్లుండి హఠాత్తుగా ఆ రాళ్ల వెనక నుంచి భీకరమైన కేకలు వినిపించాయి రాకుమారి అంగరక్షకులు అటుకేసి చూసేంతలో కొందరు దోపిడీ దొంగలు కత్తులు ఈటెలు జొడిపిస్తూ పరుగున వచ్చి మేనాను చుట్టుముట్టారు అంగరక్షకులు దొంగలతో తలపడ్డారు కానీ అధిక సంఖ్యలో ఉన్న దొంగలు వాళ్లను తేలిగ్గా ఓడించి రాకుమారి సువర్ణ ఉన్న మేనా తలుపులు తెరవబోయారు అయితే ఆ క్షణంలో కొండచర్యపై నుంచి భీతి కొలిపే కేకలతో పాటు కొన్ని బండరాళ్ళు క్రిందికి దొర్లుతూ వచ్చి వాళ్ల మీద పడ్డాయి వాటి కింద పడి దొంగల నాయకుడితో పాటు మరిద్దరు దొంగలు మరణించారు ఇది చూసి దొంగలు భయకంపితులై పారిపోయేందుకు దిక్కులు చూసేంతలో కొందరు యువకులు కత్తులు దూసి బండరాళ్ల మీద నుంచి దుముకుతూ వచ్చి వాళ్లను చుట్టుముట్టారు రాకుమారి అంగరక్షకులు కూడా ధైర్యం తెచ్చుకుని దొంగల మీద పడ్డారు కొద్ది క్షణాలలో దొంగలందరూ నిరాయుధులు చేయబడ్డారు రాకుమారి సువర్ణ రక్షణకు వచ్చిన ఈ యువకులు రాజధానిలో జరిగిన యుద్ధ విద్యా ప్రదర్శనల్లో పాల్గొని తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ల నాయకుడి పేరు శేఖరుడు అతడు కొన్ని నెలల కిందట విజయపురి రాజ్యంలోని మల్లులందరినీ ఓడించి రాకుమారి నుంచి విలువైన బహుమతులు పుచ్చుకున్నాడు సువర్ణ ఉన్న మేనాతో పాటు కొందరు అంగరక్షకులు నగరానికి బయలుదేరారు శేఖరుడు అతడి అనుచరులు దొంగలు పారిపోకుండా కాపలా ఉండి ఇద్దరు అశ్వకులను రాజప్రాసాదానికి పంపారు జరిగింది విని రాజు దొంగలను పట్టి తెచ్చేందుకు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళు దొంగలను తాళ్లతో బంధించి తీసుకుపోయారు ఆ మర్నాడు శేఖరుడికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది ఆయన శేఖరుణ్ణి అభినందించి చేసిన సహాయానికి ఎలాంటి బహుమానం కావాలి అని అడిగాడు అందుకు శేఖరుడు మహారాజా రాకుమారితో మాట్లాడేందుకు నాకు అనుమతినివ్వండి బహుమానమేదో ఆమె నుంచే స్వీకరిస్తాను అన్నాడు రాజు ఇందుకు అనుమతించాడు సువర్ణ శేఖరుడికి తన కృతజ్ఞత చెప్పుకొని నీకెలాంటి బహుమానం కావాలి అని అడిగింది నేనడిగింది ఇస్తానని వాగ్దానం చెయ్యగలరా అని ప్రశ్నించాడు శేఖరుడు నా శక్తికి మించినది కానిదేదైనా సరే ఇస్తాను అన్నది సువర్ణ ఆ జవాబుకు శేఖరుడు చాలా సంతోషించి యువరాణి నన్ను మీరెరుగుతురు లోగడ మీ చేతి మీదగా నాకొక బహుమానం కూడా ఇచ్చారు దొంగల నుంచి మిమ్మల్ని కాపాడటంలో నేను ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు నీ ధైర్య సాహసాలు సమయజ్ఞత అమోఘం అన్నది సువర్ణ మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి నన్ను వివాహమాడవలసిందిగా కోరుతున్నాను ఇది మీ శక్తికి మించిన పని కాదు కదా అన్నాడు శేఖరుడు ఈ కోరిక వింటూనే సువర్ణ కొంతసేపు మౌనంగా ఊరుకొని తరువాత శేఖరుడితో ఇది నా శక్తికి మించినదో కాదో చెప్పలేను ఏమైనా నిన్ను వివాహం ఆడేందుకు నా అభ్యంతరం ఏమీ లేదు అయితే ముందుగా ఈ విషయం నా తండ్రి గారికి చెప్పవలసి ఉంటుంది అన్నది రాకుమారి జవాబు శేఖరుడికి చాలా ఆనందం కలిగించింది ఆ రాత్రి ఆమె తండ్రితో నాన్న మీ అనుమతితో శేఖరుడు నన్ను చూడవచ్చాడు అతడు దోపిడీ దొంగలు నా ఒంటి మీద ఆభరణాలు దోచుకోకుండా కాపాడటమే కాక నా ప్రాణరక్షణ కూడా చేశాడు ఆ నీచులు నన్ను తాకినట్లయితే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునే విషం మింగి ఉండేదాన్ని ఇప్పుడు అతడి కోరిక ఏమంటే నన్ను వివాహం ఆడాలని అందుకు ఒప్పుకుంటే బావుండదా అన్నది రాజు కొంచెం ఆశ్చర్యపోయి నీకు ఆ శేఖరుణ్ణి వివాహం ఆడాలని ఉందా అని ప్రశ్నించాడు రాజవంశస్థుణ్ణే పెళ్ళాడాలన్న పట్టుదల నాకేమీ లేదు ఆ శేఖరుడితో పెళ్ళి నాకిష్టమే అన్నది సువర్ణ సరే ఆ సంగతి ఆలోచిద్దాం అన్నాడు రాజు ఆ మర్నాడే ఆయన శేఖరుడికి ఈ వివాహం సాధ్యపడదని వర్తమానం పంపాడు శేఖరుడు దిగాలు పడిపోయి రాకుమార్తె దగ్గరకు వచ్చి సంగతి చెప్పి నేను నిన్ను వివాహం ఆడలేకపోతే నాకు మరణమే గతి అన్నాడు రాకుమారి అతడికి సర్ది చెబుతూ అంత దిగులు పడకు నేను వీలు వెంట మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను అన్నది శేఖరుడు తృప్తిపడి తన గ్రామానికి వెళ్ళిపోయాడు ఒక సంవత్సర కాలం గడిచిపోయింది రాజుకు హఠాత్తుగా జబ్బు చేసి మంచం పట్టాడు ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు సువర్ణతో ఈ వ్యాధి నయం అవుతుందో లేదో అన్న భయంగా ఉంది నీకు తగిన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అన్నాడు సువర్ణ తండ్రితో శేఖరుణ్ణి గురించి చెప్పాలనుకుంది ఆయన ఆ సంగతి మరిచిపోయాడేమో అన్న అనుమానం ఆమెకు కలిగింది అయితే సువర్ణ ధైర్యం చేసి తండ్రికి ఈ విషయం గుర్తు చేద్దామనుకుంటున్న తరుణంలో ఒక విపత్తు జరిగింది సువర్ణ సోదరుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వస్తూ గుర్రం మీద నుంచి కిందపడి మరణించాడు ఈ విషాద వార్త వింటూనే దీర్ఘవ్యాధితో బాధపడుతున్న రాజు గుండెల వేసి ప్రాణాలు వదిలాడు ఇది చూసి రాకుమారి దిగులుతో కుంగిపోయింది అయినా సింహాసనానికి వారసురాలు కనుక రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేయటం క్షమించరాని నేరమవుతుంది ఆ కారణంగా ఆమె వెంటనే పట్టాభిషిక్తురాలై విజయపుర రాజ్యానికి రాణి అయ్యింది ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత ఆమె ఒక నమ్మకస్తుడైన సేవకుణ్ణి శేఖరుడుండే గ్రామానికి పంపింది వాడు తిరిగి వచ్చి శేఖరుడు కొన్నాళ్ల క్రితం గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళినట్లు చెప్పాడు అతడు వచ్చే వరకు వేచి ఉండాలనుకున్నది సువర్ణ ఒకసారి ఆమెకు రాజ్యంలో సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నవో స్వయంగా చూడాలన్న కోరిక కలిగింది అందుకు ఆమె రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి మారువేషంలో బయలుదేరింది ఆ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి కలది శివరాత్రి నాడు ముఖ్యంగా స్త్రీలు శివార్చన కోసం ఆలయానికి వస్తారు కొన్నాళ్లుగా ఆ ప్రాంతాన కల కొండల్లో దారి దోపిడి దొంగల బెడద ముమ్మరంగా ఉంది అయితే ఆలయానికి వచ్చే భక్తుల దగ్గర విలువైన వస్తువులేమీ ఉండవు కనుక వాళ్ళు మాత్రం నిర్భయంగా శివాలయానికి రాకపోకలు జరుపుతున్నారు సువర్ణ అలాంటి వాళ్లతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక కొండ మలుపులో కొందరు దొంగలు వాళ్ల మీదికి వచ్చి పడ్డారు వాళ్ళు సువర్ణకు ఆయుధాలు చూపి భయపెట్టి ఒక గుర్రప్పండిలో ఆమెను ఎక్కించి కొండ కోనలో ఉన్న ఒక ఇంటికి తీసుకుపోయి ఏం భయపడుకు నీ మేలు కోరే ఇక్కడకు తీసుకువచ్చాం అన్నారు ఒక గంట గడిచి గడవకుండానే దొంగల నాయకుడు అక్కడికి వచ్చాడు వాడు సువర్ణకేసి పరీక్షగా చూసి నేనొక అందగత్తెను పెళ్ళాడాలనుకున్నాను నా అనుచరులు మంచి అందగత్తెనే ఎన్నిక చేసి తెచ్చారు అని ఒక క్షణం ఆగి నేనెక్కడూ ఒకసారి నిన్ను చూసినట్లున్నది అన్నాడు ఆశ్చర్యపోతూ నువ్వు శేఖరుడివి కాదా అని ప్రశ్నించింది సువర్ణ దొంగల నాయకుడు ఉలిక్కిపడి నా పేరు నీకెలా తెలుసు నన్నందరూ భీమనాయకుడని పిలుస్తారు అన్నాడు సువర్ణ చిన్నగా నవ్వి నువ్వు నన్ను గుర్తించలేదన్న మాట నేను రాకుమారి సువర్ణను నిన్ను వివాహం ఆడకోరి కొన్నాళ్ల క్రితం మీ గ్రామానికి మనిషిని పంపాను కానీ నువ్వు గ్రామంలో లేవు అన్నది ఆహా ఎంత అద్భుతమైన సంగతి నువ్వు నిజంగా నన్ను వివాహమాడగలవని అనుకోలేదు నా అనుచరులకు ఒక అందగత్తెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను వాళ్ళు నిన్ను తెచ్చారు మనం ఒకళ్ళనొకళ్ళం ఇలా చూడగలగడం విధి విలాసం అన్నాడు శేఖరుడు అవును ముమ్మాటికీ విధి విలాసమే అన్నది సువర్ణ శేఖరుడు ఆ జవాబుకు పరమానందం చెందాడు సువర్ణ తనకు తానై వివాహమాడదలచినట్లు చెప్పింది కనుక అతను ఆమెకు కాపలా వాళ్లను పెట్టలేదు ఆమె ఆ ఇంటి ముందున్న ఆవరణలో స్వేచ్ఛగా తిరగసాగింది తమ రాణి మారువేషంలో బయలుదేరినప్పుడు ఆమెకు రక్షకులుగా కొందరు సైనికులు కూడా మారువేషాల్లో బయలుదేరారు వాళ్ళు ఆమె ఉన్న చోటు తెలుసుకుని రాగానే సువర్ణ వాళ్లను సంజ్ఞలతో హెచ్చరించింది ఒక నడిరాత్రి వేళ రాజధాని నుంచి వచ్చిన సైనికులు శేఖరుడి స్థావరాన్ని చుట్టుముట్టి అనుచరులతో పాటు అతణ్ణి బంధించారు రాజప్రాసాదానికి తిరిగి వస్తూనే సువర్ణ దారిదోపిడీ వాళ్లందరినీ వాళ్ల నాయకుడు శేఖరుడితో పాటు విచారణ చేసి ఉరితీయవలసిందిగా ఆజ్ఞ జారీ చేసింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాకుమారి సువర్ణ ప్రవర్తన అతి హేయం కాదా ఆమె శేఖరుణ్ణి వివాహమాడగలనని వాగ్దానం చెయ్యటమే కాక తనకై తాను అతడి గ్రామానికి మనిషిని కూడా పంపింది కానీ అతడి అనుచరులామెను శివాలయ యాత్రికులతో పాటు ఉన్నప్పుడు పట్టుకొని అతడి దగ్గరకు తీసుకుపోగానే అతడికి ద్రోహం తలపెట్టింది ఇది వాగ్దానభంగం కాదా శేఖరుడు తాము ఇలా కలుసుకోవడం విధి విలాసం అన్నప్పుడు అవునని జవాబిచ్చింది ఇది అబద్ధం ఆడటం కాదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సువర్ణకు శేఖరుడు తనను దొంగల వారి నుంచి కాపాడాడన్న కృతజ్ఞత ఉంది ఆ కారణం వల్లనే అతడు ఆమెను వివాహమాడ కోరినప్పుడు అంగీకరించింది అతడనాడు ధైర్య సాహసాలు కలవాడే కాక నీతిమంతుడు కానీ ఇప్పుడు అసహాయుల్ని నిరాయుధుల్ని దోచుకుని దారి దోపిడీ దొంగల నాయకుడు సువర్ణ వివాహమాడతానని వాగ్దానం చేసింది ఈ దొంగను కాదు ఇక విధి విలాసం సంగతి శేఖరుడు తాము అనుకోకుండా ఇలా ఒకరిని ఒకరు చూడగలగటం విధి విలాసం అన్నది ఒక అర్థంలో సువర్ణ అవునన్నది మరొక కారణం వల్ల ఆమె అతడు దొంగల నాయకుడయ్యాడని తెలుసుకోకపోతే అతన్ని వివాహమాడి జీవితకాలమంతా బాధపడేది అందుకే అయాచితంగా ఆ వాస్తవం తెలుసుకోవటం ఆమెకు విధి విలాసంగా కనిపించింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ కానీ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను